మరియు శంషాబాద్ జోన్ లోకల్ పోలీస్ కలిసి ఈరోజు ఒక 6-మెంబర్ ఆటోమొబైల్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ లాస్ట్ 10 మంత్స్ నుంచి మనకి సైబరాబాద్, హైదరాబాద్ అండ్ రాచకొండలో ఒఫెన్సెస్ చేస్తా ఉన్నారు. టోటల్ మనకి ఒక 45 బైక్స్ వరకు రికవర్ అయింది, వర్త్ అబౌట్ 50 లాక్స్. మనకి చూస్తే ఈ గ్యాంగ్ అరెస్ట్ చేయడం వల్ల అబౌట్ 44 కేసెస్ మనకి ఈ 3 కమిషనరేట్స్ లోని డిటెక్ట్ అవ్వడం జరిగింది. సైబరాబాద్ లోని అబౌట్ 19 కేసెస్ డిటెక్ట్ అయినాయి, హైదరాబాద్ లోని అబౌట్ 20 కేసెస్ అండ్ రాచకొండలోని 5 కేసెస్. ద ఓనర్స్ ఆఫ్ 2 బైక్స్ ఆర్ యెట్ టు బి అసర్టెడ్. మనము వివరాల్లోకి వెళ్తే ఇక్కడ టోటల్ 6 ఒఫెండర్స్ ఉన్నారు. ఇందులో 4 అడల్ట్స్ అండ్ 2 జువెనైల్స్ ఉన్నారు. ఆ జువెనైల్స్ పేరు మనము తీసుకోము. కాకపోతే మెయిన్ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో, ఈయన మొహమ్మద్ అష్వాక్ అని అలియాస్ కబీర్. ఈయన 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ సేల్స్ మెన్ గా పనిచేస్తా ఉన్నాడు మదీనా సెంటర్ దగ్గర. అండ్ హీస్ అ రెసిడెంట్ ఆఫ్ చంద్రాయన్ గుట్ట. ఈయన సద్దాం అనే ఈయన ఫ్రెండ్ తోని కలిసి ఫస్ట్ ఒఫెన్సెస్ వీళ్ళు సైబరాబాద్ అండ్ హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. తర్వాత లాస్ట్ 10 మంత్స్ నుంచి వీళ్ళెవరు పట్టుకోవడం వల్ల వీళ్ళు A2 అండ్ A4, అంటే మొహమ్మద్ అక్బర్ అండ్ రిజ్వాన్, వీళ్ళిద్దరిని కూడా కాంటాక్ట్ అయ్యారు. వీళ్ళిద్దరు కూడా ఈ A1 అండ్ A3 కి ఫ్రెండ్స్. వీళ్ళు కలిసి ఎక్కువ ఒఫెన్సెస్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళ ఒఫెన్సెస్ పెరిగి ఇంకా పోలీస్ పట్టుకోకపోవడం వల్ల మళ్ళీ ఇద్దరు జువెనైల్స్ ను కూడా వీళ్ళు ఈ గ్యాంగ్ లో చేర్చుకుని ఈ ఒఫెన్సెస్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే A1 ఎవరైతే ఉన్నాడో, మొహమ్మద్ అష్వాక్ అలియాస్ కబీర్, ఈయన